మూడు బుట్టల విధానం ద్వారా పారిశుద్ధ్య సమస్యను సులువుగా అధిగమించవచ్చునని 13వ వార్డు కౌన్సిలర్ ఎస్ ఇర్ఫాన్ బాషా అన్నారు. ఆ వార్డులో సుమారు 1200 ఇళ్లకు తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకరమైన చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులను అందించేందుకు వీలుగా 3 వేరువేరు రంగుల బుట్టలను అందజేశారు. బుట్టలను ఇవ్వడమే కాక ప్రజలకు అవగాహన కూడా కల్పించారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో క్లాప్ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారని చెప్పారు. ఈ మూడు బుట్టల విధానాన్ని ప్రతి ఇంటా క్రమశిక్షణలతో అమలు చేస్తే ప్రొద్దుటూరును చెత్తరహిత పట్టణంగా మార్చవచ్చునని చెప్పారు. ఈ బుట్టల పంపిణీ కార్యక్రమంలో ఆ వార్డు సచివాలయ ఉద్యోగులు, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు. జగనన్న ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ క్లాప్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ తడి చెత్త, పొడి చెత్త, అలాగే హానికర చెత్త ఈ విధానాన్ని ప్రజలకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో మన ప్రొద్దుటూరు 13వ వార్డుకు సంబంధించి ఇక్కడ ఈ డస్ట్బిన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. ఇది ఇవ్వడమే కాకుండా ప్రజల్లో ఒక అవగాహన కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తడి చెత్త కానీ, పొడి చెత్త కానీ, అలాగే ఏదైనా హానికర చెత్త, తడి చెత్త అంటే ఏదైనా ఆకులు, కూరగాయలు, ఇలాగే ఏమన్నా తడి ఉన్న చెత్త అది సపరేట్ చేయడము, మరి పొడి చెత్త అంటే పేపరు, అలాగే ఏదైనా ప్లాస్టిక్ ఇవన్నీ అది సెగ్రిగేట్ చేసి సపరేట్ చేసి, అలాగే ఏదైనా హానికర చెత్త అది ఇంజెక్షన్లు కావచ్చు, లేకుంటే ఏదన్నా గాజు ముక్కలు కానివ్వండి, అలాగే శానిటరీ ప్యాడ్స్ కానివ్వండి, ఇలాగే ఏమన్నా ఉంటే అవి హానికర చెత్త కింద అది సెగ్రిగేట్ డివైడ్ చేసి అదంతా మన ఇంటి బయట పెడితే మున్సిపల్ సిబ్బంది ఇళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళు పికప్ చేసుకోవడం జరుగుతుంది. దీనివల్ల మన పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంటాయి. అలాగే ఈ చెత్త కూడా ఈ కంపోస్ట్ యార్డ్లకు వెళ్ళిన తర్వాత కూడా దీనివల్ల ఈ పొడి చెత్త అనేది రీసైకిల్ చేయడం జరుగుతుంది. ఇది నాన్ డీగ్రేడబుల్, డీగ్రేడ్ కాదు ఈ పొడి చెత్త అనేది. సో దీనికి రీసైకిల్ చేసి మళ్ళీ అది ఉపయోగపడేలా దాన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ పొడి చెత్త అనేది, సారీ, తడి చెత్త అనేది అది డీగ్రేడబుల్. సో దానివల్ల అది సపరేట్ కంపోస్ట్ యార్డ్లోకి వేసి అది ఎటువంటి హాని కలగకుండా దాన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే మన ఈ హానికర చెత్త కూడా దాన్ని కూడా వేరే పద్ధతిలో రీసైకిల్ చేయడం జరుగుతుంది. సో మనము ఈ కార్యక్రమాలు చేసి ఇది ఈ కార్యక్రమాన్ని ఎంతో మనం ప్రజల్లో తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవగాహన కలిగించి ప్రజలు ఈ విధానాన్ని అమలు చేస్తే మన పరిసరాలు ప్రాంతాలు బాగుంటాయి, అలాగే మన ఈ ఎన్విరాన్మెంట్ అనేది కూడా చాలా బాగుంటుంది. మనకు పిల్లలకు కూడా మనం ఈ అవగాహన చేయగలిగితే రాబో భవిష్యత్తు కాలంలో కూడా మన పొద్దుటూరు పట్టణం ఎంతో క్లీన్గా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంటారు.